ఆలయాలపై దాడులు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏపీ హోంమంత్రి సుచరిత అన్నారు. రాష్ట్రంలోని అన్ని ఆలయాల్లో అధునాతనమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని ఆమె తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో కూల్చివేసిన ఆలయాలను తిరిగి నిర్మిస్తున్నామని, ఇందుకోసం ముఖ్యమంత్రి ఇప్పటికే నిధులు మంజూరు చేశారని సుచరిత తిరుపతిలో వెల్లడించారు. విశాఖ జిల్లా చోడవరంలో జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ విజయసాయిరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు మంత్రి అవంతి శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్, ఎంపీ సత్యవతిలు పాల్గొని ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. అనంతరం చోడవరంలోని డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో పీజీ సెంటర్కు విజయసాయిరెడ్డి శంకుస్థాపన చేశారు. ప్రతి ఒక్కరికి ఇల్లు ఉండాలి అనేది తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆలయాలకు పూర్వ వైభవం వచ్చిందని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం తిమ్మాపూర్లో పెద్దమ్మ ఆలయ నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర నాయకుల పాలనలో తెలంగాణలోని ఆలయాలు ఆదరణకు నోచుకోలేదని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్లో బ్రిడ్జుల నిర్మాణం కోసం ఎన్డీబీతో 6,400 కోట్ల రూపాయల మేర ఒప్పందం కుదుర్చుకున్నట్లు రోడ్లు భవనాల శాఖ మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. ఎన్డీబీ గైడ్లైన్స్ ప్రకారం 30% టెండర్లు పూర్తి చేయాల్సి ఉందని, ఇప్పటికే 40% పైగా టెండర్లు పూర్తి చేసినట్లుగా ఆయన వెల్లడించారు. 3,100 కిలోమీటర్ల మేర రోడ్లు, 480 బ్రిడ్జుల నిర్మాణం చేపట్టనున్నట్లుగా మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో పలు అభివృద్ది పనులను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన బీజేపీ రాష్ట అధ్యకుడు బండి సంజయ్, ఎంపీ అరవింద్లకు బహిరంగ సవాల్ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొనుగోలు కేంద్రాలు చూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానన్నారు. ఒకవేళ కొనుగోలు కేంద్రాలు చూపించకుంటే బండి సంజయ్, అరవింద్లు తమ పదవులకు రాజీనామా చేస్తారా అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీలో ఎముకలు కొరికే చలిలో 40 రోజులుగా రైతులు ఉద్యమం చేస్తున్నా కేంద్రంలోని బీజేపీ పెద్దల మనసు చలించటం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. అలాంటి పార్టీకి జగన్ ప్రభుత్వం ఎందుకు మద్దతిస్తోందని ఆయన ప్రశ్నించారు. ఏపీని అన్ని విధాలా మోసం చేసిన బీజేపీ ఇప్పుడు రాష్ట్రంలో పరిణామాలను రాజకీయం కోసం వాడుకుంటోందని ధ్వజమెత్తారు. పవన్ కళ్యాణ్ అమాయకుడని, ఆయన బీజేపీకి గుడ్డిగా సపోర్ట్ చేస్తున్నారని రామకృష్ణ వ్యాఖ్యానించారు. ఏపీ సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. వెంకటేశ్వరరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరిపింది. 2 వారాల పాటు ఆయనపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. ఈ నెల 18లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఏపీ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఏపీ మాజీ మంత్రి అఖిల ప్రియకు సికింద్రాబాద్ కోర్టులో చుక్కెదురైంది. మెరుగైన వైద్య చికిత్స కోసం ఆసుపత్రికి తరలించాలంటూ అఖిల ప్రియ దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. జైల్లో అవసరమైన వైద్య సదుపాయాలు ఉన్నాయని, అందుబాటులో వైద్యులు కూడా ఉన్నారని కోర్టు తెలిపింది. జైలు అధికారులు ఆసుపత్రికి తరలించాలని సూచిస్తే అప్పుడు నిర్ణయం తీసుకుంటామని కోర్టు స్పష్టం చేసింది. జగన్ది కోతల ప్రభుత్వమని కాంగ్రెస్ రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ అధ్యకులు తులసిరెడ్డి విమర్శించారు. నవరత్నాలు గులకరాలయ్యాయని, విద్యాదీవెన పథకం కాస్త జగనన్న శాపం పథకంగా మారిందని ఆయన విమర్శించారు. పేద ప్రజలకు మెరుగైన ఉన్నత విద్యను దూరం చేసేలా ఉన్న జీవో నంబర్ 77ను వెంటనే ఉపసంహరించుకోవాలని తులసిరెడ్డి డిమాండ్ చేశారు. జగన్ ప్రభుత్వంలో లౌకికవాద స్ఫూర్తి దెబ్బతింటోందని, హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలపై జరుగుతున్న దాడులు, దేవతామూర్తుల విగ్రహాల ధ్వంసంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయనతో పాటు పలువురు టీడీపీ నాయకులు రాష్ట గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. హిందూ దేవాలయాలపై దాడులపై గవర్నర్కు ఫిర్యాదు చేసినట్లుగా వర్ల రామయ్య తెలిపారు. తిరుమలలోని శిలాతోరణంతో పాటు గోగర్భన్ డ్యాంల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఉద్యానవనాల్లో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి మొక్కలు నాటారు. శ్రీవారి పుష్ప కైంకర్యానికి వినియోగించే మొక్కలతో శిలాతోరణం వద్ద 10 ఎకరాల్లో శ్రీ వెంకటేశ్వర పవిత్ర ఉద్యానవనం ఏర్పాటు చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు. ఇందులో అరటితో పాటు తులసి, ఉసిరి, మోదుగా,
జువ్వి, జమ్మి, దర్భ, సంపంగి, మామిడి, పారిజాతం, కదంబం, రావి, శ్రీగంధం, ఎర్రచందనం వంటి మొక్కలు పెంచనున్నట్లుగా తెలిపారు. గ్రేటర్ వరంగల్ నగరపాలక సంస్థలో మిషన్ భగీరథ ద్వారా ఏప్రిల్ 14వ తేదీ నుంచి ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తామని నగర మేయర్ గుండా ప్రకాష్ రావు తెలిపారు. వరంగల్ మహానగరంలో ఉన్న ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు అందించడమే లక్ష్యంగా మహానగరపాలక సంస్థ ప్రణాళికలు సిద్దం చేసిందని, అందుకు అనుగుణంగానే ఫిబ్రవరి 15న ట్రయల్ రన్ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఏప్రిల్ 14న ఉగాది కానుకగా ఇంటింటికి మంచినీరు సరఫరా చేస్తామన్నారు. గుంటూరు జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరులో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట గృహ నిర్మాణ శాఖ మంత్రి శ్రీరంగనాథరాజు, బాపట్ల ఎంపీ నందిగం సురేష్, వేమూరు ఎమ్మెల్యే మెరుగు నాగార్జున, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్ కుమార్లు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. కొల్లూరు మండలంలో 1100 మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రమని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మున్సిపాలిటీలో పలు అభివృద్ది పనులను ఆయన ప్రారంభించారు. స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో 81 లక్షల రూపాయలతో నిర్మించనున్న భూసారా పరీక్ష కేంద్రానికి శంకుస్థాపన చేశారు. సంగారెడ్డి జిల్లా కంది మండలం యగ్దనూరులో జరిగిన చౌడమ్మ తల్లి జాతరలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఏటా జరిగిన విధంగానే ఈసారి కూడా జాతర వైభవంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. జాతరలో పాల్గొన్న జగ్గారెడ్డి చౌడమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో టిడ్కో ఇళ్ల వద్ద శాసనసభ్యులు నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్లు నిరసన వ్యక్తం చేశారు. ఒక్క పని చేయకుండా టిడ్కో ఇళ్లకు రంగులు వేయటాన్ని వారు తప్పుపట్టారు. రంగులు వేయటంలో ఉన్న శ్రద్ద మిగిలిన 10% పనులు పూర్తి చేయడంపై ఎందుకు చూపించడం లేదని ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాపు సామాజిక వర్గానికి చెందిన వారిపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని టీడీపీ రాష్ట ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ధ్వజమెత్తారు. జగన్మోహన్ రెడ్డి 18 నెలల పాలనలో 40 మంది కాపు నాయకులపై వ్యక్తిగత దాడులు, తప్పుడు కేసులు నమోదు చేశారన్నారు. ఆస్తుల విధ్వంసం, కబ్జా, ఉద్యోగాల నుంచి తొలగించడం జరిగిందని ఆయన ఆరోపించారు. చిత్తూరు జిల్లా చంద్రగిరిలో బీజేపీ నాయకులు, జనసేన పార్టీ నాయకులు సంయుక్తంగా ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. రామతీర్థం స్వామివారి దర్శనానికి వెళుతున్న బీజేపీ రాష్ట అధ్యక్షుడు సోము వీర్రాజు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ను పోలీసులు అడ్డుకోవటం దారుణమని వారన్నారు. వారి అరెస్టులను పోలీసుల తీరును ఖండించారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని విఎస్ఎం కళాశాలలో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. రామచంద్రాపురం నియోజకవర్గ పరిధిలోని రామచంద్రాపురం, కె గంగవరం, కాజలూరు మండలాలకు చెందిన 11,000 మందికి పట్టాలు పంపిణీ చేశారు. రాష్ట బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ చేతుల మీదుగా పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఖమ్మం జిల్లా వైరా మున్సిపాలిటీలో తడి, పొడి, చెత్త వాహనాలను ఎమ్మెల్యే రాములు నాయక్ ప్రారంభించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 50 లక్షల రూపాయలతో కొనుగోలు చేసిన వాహనాలకు ఆయన పచ్చజెండా ఊపారు. ప్రతి ఒక్కరూ పారిశుద్ధ్యాన్ని పాటించాలని రాములు నాయక్ కోరారు. మహబూబాబాద్లో తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకుని చోరులు రెచ్చిపోయారు. స్థానిక డీసీఎంఎస్ ఎదురుగా ఉన్న 2 ఇళ్లలో దొంగలు చొరబడ్డారు. అమీనాబీ అనే మహిళ ఇంట్లో 45 రూపాయల నగదు, 3 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. అమీనాబీ పక్క ఇంట్లోనే దొంగలు చొరబడి విధ్వంసం సృష్టించారని పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ శిశు విహార్లోని మహిళా అభివృద్ది, శిశు సంక్షేమ శాఖ కమిషనరేట్ ఆవరణలో రాష్ట బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. రాష్ట గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె న్యూట్రిన్ గార్డెన్లో కూరగాయల విత్తనాలు నాటారు. పిల్లలకు దుప్పట్లు, పుస్తకాలను పంపిణీ చేశారు. తిరుపతిలో హతీరామ్జీ మఠంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసే బసవరాజు అనే వ్యక్తి బ్లేడ్తో గొంతు కోసుకుని ఆత్మహత్య యత్నం చేశాడు. జపాలీ నగలు కాజేశావంటూ మహంత్ అర్జున్ దాస్ మందలించడంతో ఆయన గొంతు కోసుకున్నట్లుగా సహ ఉద్యోగులు తెలిపారు.
తీవ్రంగా గాయపడిన అతన్ని ఆసుపత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లి దుర్గానగర్ వద్ద పంక్చర్ షాప్ నిర్వాహకుడు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటనలో వైసీపీ నాయకుల ప్రమేయం లేదని ఎస్ఐ వెంకటరమణ తెలిపారు. పంక్చర్ షాప్ ఎదురుగా ఉన్న మహిళలను వేధిస్తున్నారన్న ఫిర్యాదుతో ఆ షాప్ నిర్వాహకుడితో పాటు మరో 10 మందిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ తెలిపారు. అక్కడి నుంచి పంక్చర్ షాప్ ఖాళీ చేయాలని మాత్రమే తాము చెప్పామని ఎస్ఐ స్పష్టం చేశారు. వికారాబాద్ జిల్లా పరిగిలో ఓ వార్డు కౌన్సిలర్ మరో వార్డు కౌన్సిలర్ భర్తకు ఫోన్ చేసి పరస్పరం తిట్టుకున్న సంభాషణలు స్థానికంగా వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ అవుతున్నాయి. పరిగిలో జిల్లా కలెక్టర్ పర్యటనతో మొదలైన గొడవ అధికార ప్రతిపక్ష నేతల మధ్య చిచ్చు రేపుతోంది. ఇరుపక్షాల నేతలు 3 రోజులుగా పోటాపోటీగా విలేకరుల సమావేశాలు ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది. హాస్టళ్లలో ల్యాప్టాప్లు చోరీలకు పాల్పడుతున్న నాగ సత్యనారాయణ అనే వ్యక్తిని హైదరాబాద్ కేపీహెచ్బీ పోలీసులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా శృంగవరం గ్రామానికి చెందిన నాగ సత్యనారాయణ ఉద్యోగం నిమిత్తం హైదరాబాద్కు వచ్చి అమీర్పేటలో ఉంటూ చోరీలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 3.5 లక్షల రూపాయల విలువైన 6 ల్యాప్టాప్లు 2 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కడపలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట స్టాఫ్ నర్సులు ఆందోళనకు దిగారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు వైద్య సేవలు అందించిన తమకు జీతభత్యాలు కూడా ఇవ్వటం లేదంటూ వారు రాష్ట ప్రభుత్వంపై మండిపడ్డారు. కరోనా విపత్కర సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ గా పనిచేసిన తమకు రాష్ట ప్రభుత్వం జీతభత్యాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. విశాఖ జిల్లా దువ్వాడ విఎస్ఈజెడ్లో బయోమాక్స్ కంపెనీలో పనిచేస్తున్న కార్మికులకు 10 నెలలుగా జీతాలు చెల్లించడం లేదంటూ వారంతా రోడ్డెక్కారు. ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి రాజశేఖర్ ఆధ్వర్యంలో కార్మికులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆందోళన చేపట్టారు. విఎస్ఈజెడ్ కమిషనర్ తమ సమస్యలను పరిష్కరించాలని లేదంటే పోరాటం తీవ్రతరం చేస్తామని కార్మికులు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడిలో పోలీస్ స్టేషన్ ఎదుట భట్టువారిగూడెం సచివాలయం సిబ్బంది నిరసన ప్రదర్శన నిర్వహించారు. చింతలపూడికి చెందిన ఉమ్మడి ఆశీర్వాదం అనే వ్యక్తి సచివాలయం సెక్రటరీగా విధులు నిర్వహిస్తున్న రాధాకృష్ణపై దాడి చేయటాన్ని నిరసిస్తూ వారు పోలీస్ స్టేషన్ వరకు ర్యాలీ నిర్వహించారు. దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. విశాఖ కంచరపాలెంలో ప్రీతం అనే యువకుడి నిజాయితీ అందరినీ ఆకట్టుకుంది. కంచరపాలెంలోని బార్ అండ్ రెస్టారెంట్ ఎదుట యువకుడు ప్రీతంకు ఒక ఏటీఎం కార్డు దొరికింది. దానిపై పిన్ నంబర్ కూడా ఉంది. ఏటీఎంలో చెక్ చేయగా అందులో 18 లక్షల రూపాయల నగదు ఉన్నట్లుగా గుర్తించిన ప్రీతం పోలీసుల ద్వారా దాన్ని ఏటీఎం కార్డు హోల్డర్కు అప్పగించాడు. ప్రీతం నిజాయితీని పోలీసులతో పాటు సోషల్ మీడియాలో నెటిజన్లు అభినందిస్తున్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో పేదలకు ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమం ముగిసింది. గత నెల 25న నేలపాడు సిరిపురం గ్రామాల మధ్య రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన లేఅవుట్లో ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అన్నాబతుని శివకుమార్ ప్రారంభించారు. ఈ నెల 7వ తేదీ వరకు కొనసాగిన కార్యక్రమంలో 40 వార్డుల పరిధిలోని 21,000 మందికి ఇళ్ల పట్టాలను అందజేశారు. కడప జిల్లా నందలూరు మండలంలో వైసీపీకి చెందిన కార్యకర్తలు తమ ఆస్తులను తమ పార్టీకే చెందిన కొందరు ముఖ్య నాయకులు కబ్జా చేస్తున్నారని విలేకరుల సమావేశంలో వెల్లడించారు. నందలూరులో 32 సెంట్ల తమ తాత ఆస్తి కబ్జాకు గురి చేశారని శంకర్ అనే వైసీపీ కార్యకర్త ఆరోపించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని వాపోయారు. పెద్దపల్లి జిల్లా ఓదెలలో నాటుకోళ్ల మృతి కలకలం రేపింది. ఎస్ఆర్ఎస్పీ D83 కాలువలో మృతి చెందిన 50 కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు పడేశారు. వాటికి బర్డ్ ఫ్లూ వచ్చి మృతి చెందినందునే కాలువలో పడేశారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా కుక్కునూరు పోలీస్ స్టేషన్లో వాలీబాల్ క్రీడా పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కుక్కునూరు వేలేరుపాడు మండలాల పరిధిలోని వాలీబాల్ జట్లు ఈ పోటీల్లో పాల్గొంటున్నాయి. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని యువత చెడు వ్యసనాలు జూదాలకు పోకుండా క్రీడా పోటీలు నిర్వహించాలన్న జిల్లా ఎస్పీ ఆదేశాలతో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నల్లమల ప్రాంతంలోని మద్దిమడుగు ఉమామహేశ్వరం దేవాలయం వద్ద అటవీశాఖ చెక్పోస్టులను ఎత్తివేయడంతో స్థానికులు సంబరాలు చేసుకున్నారు.
అచ్చంపేటలోని అంబేద్కర్ కూడలిలో యువసేన ఆధ్వర్యంలో బాణసంచ కాల్చారు. నూతనంగా నిర్మించిన టోల్ గేట్లను ఎత్తివేయాలని పోరాటం చేస్తున్న తమకు ఇది తొలి విజయంగా భావిస్తున్నామని యువసేన కార్యకర్తలన్నారు. విశాఖ జిల్లా తగరపు వలసలో చిట్టి వలస మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జరిగింది. జీవీఎంసీ 1, 2, 3 వార్డుల పరిధిలోని 6,500 మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఎంపీ విజయసాయిరెడ్డి చేతుల మీదుగా ఇళ్ల స్థలాల పట్టాలను అందజేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం పూడూరు గ్రామంలో తల్లిదండ్రులు లేని నిరుపేద యువతికి గ్రామస్తులు దాతల సహకారంతో వివాహాన్ని జరిపించారు. గ్రామానికి చెందిన సాహిత్య అనే యువతిని గుంటూరుకు చెందిన వంశీకృష్ణకి ఇచ్చి వివాహం చేశారు. దాతల సాయంతో భోజనాలు, బట్టలు, పెళ్లికయ్యే సామగ్రిని సమకూర్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రైతు వ్యతిరేక బిల్లులను రద్దు చేయాలంటూ పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించారు. ఏఐకేఎస్సీసీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రైతులు ట్రాక్టర్లతో పాల్గొన్నారు. రైతు వ్యతిరేక బిల్లులను వెంటనే ఉపసంహరించుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఏఐకేఎస్సీసీ నాయకులు హెచ్చరించారు. నాగర్ కర్నూలు జిల్లా పెద్ద కొత్తపల్లి మండల కేంద్రంలో ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎల్ శర్మన్ ఆకస్మికంగా పర్యటించారు. పెద్ద కొత్తపల్లిలోని నర్సరీలో మొక్కల పెంపకంలో నిర్లక్ష్యం వహిస్తున్నారని నర్సరీ సెక్రటరీ సాదిక్ ను సస్పెండ్ చేశారు. ఎంపీడీఓ, ఎంపీఓలకు షోకాజ్ నోటీసులను జిల్లా కలెక్టర్ శర్వన్ జారీ చేశారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఉద్యమానికి మద్దతుగా రాజమండ్రిలో సీఐటియు ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేపట్టారు. కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లులు రద్దు చేయాలని నినాదాలు చేశారు. ప్రధాని మోదీ రైతుల పోరాటంపై స్పందించకపోవటం దురదృష్టకరమని సీఐటియు నాయకులు విమర్శించారు. జనగామ జిల్లా దేవరుప్పల మండలంలో పలు అభివృద్ది పనుల ప్రారంభోత్సవంలో రాష్ట్ర గ్రామీణాభివృద్ది, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పాల్గొన్నారు. తెలంగాణ మలివిడత ఉద్యమంలో తొలి అమరుడు శ్రీకాంతాచారి స్వగ్రామం గొల్లపల్లిలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు. గ్రామంలో పలు అభివృద్ది పనులను ఎర్రబెల్లి దయాకర్రావు ప్రారంభించారు. ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతు తెలుపుతూ కర్నూలు కలెక్టరేట్ ఎదుట సీఐటియు నాయకులు ధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కలెక్టరేట్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేశారు. హైదరాబాద్లోని నెహ్రూ జులాజికల్ పార్క్ అధికారులు బర్డ్ ఫ్లూ నేపథ్యంలో అప్రమత్తమయ్యారు. ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ టీంలను రంగంలోకి దించి పక్షుల ఎన్క్లోజర్లను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేయించారు. వలస పక్షులపై ప్రత్యేక నిఘా ఉంచారు. మల్టీవిటమిన్, మినరల్స్తో కూడిన ఆహారాన్ని పక్షులకు అందిస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. నాగర్ కర్నూలులో మున్సిపాలిటీ కార్యాలయం వెనుక భాగంలో 120 అడుగుల ఎత్తు ఉన్న వాటర్ ట్యాంక్ పై నుంచి దూకి గుర్తు తెలియని యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి వయస్సు 25 ఏళ్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు ఎవరు అనేది పోలీసులు ఆరా తీస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో సెంటర్ ఫర్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసిస్తూ స్థానిక సిపిఎం కార్యాలయం నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన రైతు వ్యతిరేక చట్టాలను, నూతన విద్యుత్ బిల్లును రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ములుగు జిల్లా వాజేడు కోంగాల గ్రామంలో ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ధర్మ జాగరణ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తుల సహకారంతో ఆంజనేయ స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. గ్రామస్తులందరూ సకుటుంబ సపరివారంగా వచ్చి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతపురం జిల్లా సోమందేపల్లిలో ఇటీవల ఆత్మహత్య చేసుకున్న టీడీపీ సానుభూతి పరుడు కాలాచారి కుటుంబాన్ని హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు బీకే పార్థసారథి పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని ఆయన భరోసా ఇచ్చారు. అయితే తిరిగి వెళుతున్న పార్థసారథి కారుకు ఓ యువతి అడ్డుపడింది. తనకు న్యాయం చేయాలని కోరింది. కాలాచారి కుటుంబానికి చెందిన యువకుడు తనను మోసం చేశాడని ఆమె బోరున విలపించింది. న్యాయం చేస్తామని పార్థసారథి హామీ ఇవ్వడంతో బాధిత యువతి శాంతించింది.
వనపర్తి జిల్లా పానగల్ మండలం కేతపల్లి గ్రామంలో దారుణం జరిగింది. సుజాత అనే మహిళ తనకు కొడుకు వరుస అయిన శివ అనే యువకుణ్ణి హత్య చేసి చెట్టుకు ఉరివేసి ఆత్మహత్యగా చిత్రీకరించింది. తన అక్రమ సంబంధం విషయం శివ ఎక్కడ బయట పెడతాడు అని సుజాత ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ముగిరివారిపల్లిలో టీడీపీ సానుభూతి పరులకు చెందిన వ్యవసాయ భూములపై అధికార వైసీపీ నాయకులు అధికారులు దౌర్జన్యం చేశారు. వ్యవసాయ భూముల్లోని మామిడి చెట్లను ధ్వంసం చేశారు. స్థానిక నాయకులు, రెవెన్యూ అధికారులు, పోలీసులు కలిసి ఈ దౌర్జన్యకాండకు పాల్పడినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలో నెమళ్ల మృతి కలకలం రేపింది. 5 నెమళ్లు మృతి చెందినట్టుగా స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలికి తరలివచ్చి మృతి చెందిన నెమళ్లను పరిశీలించారు. అనంతరం వాటిని ఖననం చేశారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కార్మిక చట్టాలను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్లో సీఐటియు ఆధ్వర్యంలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. స్థానిక రాజీవ్ గాంధీ ఆడిటోరియం నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ బిల్లును, నూతన విద్యా చట్టాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని కేంద్ర జల జీవన్ మిషన్ అధికారులు పరిశీలించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఇటికియాల మండలం ఉదండాపూర్ గ్రామంలో వారు పర్యటించారు. అక్కడ పథకాన్ని పరిశీలించిన వారు తాగునీటి సరఫరా, నీటి స్వచ్ఛత విషయాలను గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోట మండలం సముద్ర తీర ప్రాంతం వావిళ్ల దొరువు వద్ద చేపట్టిన అంతర్జాతీయ తోళ్ల పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా వైసీపీ రాష్ట కార్యదర్శి పేర్నేటి శ్యాంప్రసాద్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. తీర ప్రాంతాలను కలుషితం చేసే పరిశ్రమలను పెట్టేందుకు ఒప్పుకోబోమని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమల శాఖ, రాష్ట మంత్రుల ప్రమేయం లేకుండా తమ ప్రాంతంలో పరిశ్రమలను ఎలా ఏర్పాటు చేస్తారని శ్యాంప్రసాద్ రెడ్డి ప్రశ్నించారు. నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్ద కాపర్తి శివారులో జాతీయ రహదారిపై అదుపు తప్పి టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఎలికట్టే గ్రామానికి చెందిన భరతయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. ఆ సమయంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అటుగా వెళుతూ ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతుడి బంధువులకు కొంత నగదిచ్చి ఆదుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తిమ్మనపాలెంలో విషజ్వరాలు అంటూ ప్రచారం జరగడంతో ఆ గ్రామంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఇంటింటి సర్వే చేపట్టారు. విషజ్వరాల ప్రచారం అంతా ఒట్టిదేనని తేల్చారు. గ్రామస్తుల నుంచి ఫీజులు వసూలు చేయడానికే స్థానిక ఆర్ఎంపీ డాక్టర్లు విషజ్వర వదంతులు వ్యాపింపచేశారని, గ్రామంలో ఎలాంటి ఇబ్బంది లేదని డీఎంహెచ్ఓ తెలిపారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశాన్ని బీజేపీ కార్పొరేటర్లు బహిష్కరించారు. దొడ్డిదారి పాలనకు ఆమోద ముద్ర వేయించుకోవటానికే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేష్ గుప్తా, మేయర్ నీతూ కిరణ్ కుట్ర చేశారని వారు ఆరోపించారు. గణేష్ గుప్తా నీతూ కిరణ్లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మున్సిపల్ నిధులను దుర్వినియోగం చేయడం కోసం అజెండాలో ప్రతిపాదనలు పెట్టారని బీజేపీ కార్పొరేటర్లు ఆరోపించారు. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలో పెట్రోల్ దొంగలు రెచ్చిపోయారు. సుమారు 40 ద్విచక్ర వాహనాల పైప్లను కట్ చేసి పెట్రోల్ను తస్కరించారు. గతంలోనూ వాహనాల నుంచి పెట్రోల్ను దొంగిలించారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గంలో కురిసిన అకాల వర్షాలకు పంటలు దెబ్బతిన్నాయి. ముఖ్యంగా శనగ పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. సరిగ్గా కాపు, తట్ట దశలో పంట ఉండగా అకాల వర్షం కురిసిందని రైతులు వాపోయారు. సుమారు 25,000 ఎకరాల్లో పంట దెబ్బతిందని అంచనా వేశారు. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలోని శుభమస్తు ఫంక్షన్ హాల్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యాకమ్మ అనే వివాహిత మృతి చెందింది. సూర్యాపేట నుంచి జనగాం వైపు వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ రోడ్ క్రాస్ చేస్తున్న బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో బైక్పై ఉన్న భార్యాభర్తలు యాకమ్మ, దేవయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. యాకమ్మ అక్కడికక్కడే మృతి చెందగా దేవయ్యను సమీప ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనకు మద్దతుగా ఒంగోలు కలెక్టరేట్ ఎదుట సీఐటియు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు.
రైతులకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నాయకులు కలెక్టరేట్లోకి దూసుకువెళ్లే ప్రయత్నం చేశారు. అయితే వీరిని పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.